రాజశేఖర్ రెడ్డి గారికి మీడియా సపోర్ట్ లేదు ఆయనే ఆయన చెప్పారు అారుణ్య పత్రికలు అని చెప్తూ ఉండేవాళ్ళు ఆ టైంలో ఆయన సొంతంగా సాక్షి అనే ఒక పత్రిక స్టార్ట్ చేశారు ఇప్పుడు ఆ సాక్షి అనేది రాజశేఖర రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే నెలకొల్పారో అది సర్వ్ చేసిందా ఇంకా అలానే ఆ ఆ దిశలోనే నడుస్తుందా సాక్షి పత్రిక ప్రారంభం కావడానికి ఒక ఒక దాదాపు ఒక వన్ ఇయర్ ముందు సుమారుగా ఒకసారి చంపాపేట వెళ్ళాను ఏదో ఆ పెళ్ళికి వెళ్ళాం పెళ్ళికి వస్తున్నప్పుడు అప్పుడు నాకు అప్పటికే పత్రిక కూడా స్టార్ట్ చేస్తున్నారు ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు అని తెలిసిందే తెలియని కారణం ఉంది ఒకరోజు నేదో పని మీద సీమ్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర పేపర్లు అన్నీ ఉన్నాయి మళ్ళీ సార్ నాకు ప్రశ్న క్యాంపస్కి వెళ్ళాను ఈ సర్కులేషన్ ఈ పేపర్కి అంతా ఈ పేపర్కి అంతా అవన్నీ అడిగారు ఈనాడు జ్యోతి అని చెప్తాను ఇప్పుడు ఈనాడు రామోజీ గారు సక్సెస్ కారణం ఏంటి ఈనాడు సక్సెస్ కారణం ఏంటి అని అడిగారు అంటే మీకు వివరంగా చెప్పనాన్న ఒక వాక్యంలో చెప్ప రామోజీ గారు హీ చూజెస్ రైట్ పర్సన్స్ ఫర్ రైట్ జాబ్ అంటే ఏ పనికి ఎలా ఎవరు ఎంచుకోవాలో వాళ్ళని ఎంచుకొని నియమించడంలో ఆయన నిష్ణాతుడు ఇది ఈనాటి సక్సెస్కి ప్రధాన కారణం మీరు కానీ అని చెప్పాను అప్పుడు మాటల్లో నాకు తెలిసింది సాక్షి ఆ తర్వాత సాక్షి తర్వాత ఇక్కడ ఒక చంపాపేట వెళ్ళాం చంపాపేట పెళ్లికి నేను అప్పుడు ఒక మాట చెప్పాను సార్ మీరు మీడియా పేపర్ పెట్టాలని ట్రై చేస్తున్నారు సార్ కానీ ఒక చిన్న మాట చెప్తాను మనకు అనుకూలంగా ఉండేటువంటి పది పత్రికల్లో మీరు పది వ్యాసాలు రాయించిన దానికన్నా మనకి ప్రతికూలంగా ఉండే పత్రికలో ఇంత చిన్న వార్త మనకు అనుకూలంగా వచ్చిన అది ప్రజల్లోకి ఎక్కువ వెళ్తుంది ఎందుకు వెళ్తుంది అన్నారు ప్రజల లక్షణం ఏంటంటే ఏది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుందో దాన్ని ముందు చదువుతారు ప్రభుత్వ వ్యతిరేక పత్రికలు అని ముద్రపడిన వాటిని ఎక్కువ చదువుతారు ప్రజల నేచర్ అది అందుకని మనం ఏంటంటే అలాంటి పత్రికల్లో మనం కల్టివేట్ చేసుకుంటే మనం ఎంతో కొంత అప్పుడప్పుడు ఇంతైనా ఇంత అయినా అందులో వెళ్తూ ఉంటే దాని రీచ్ ఎక్కువ ప్రభుత్వ విధానం వ్యతిరేకమైన పద్ధతి ఆ రీచ్ ఎక్కువ కాబట్టి మన సమాచారం ప్రజలకు ఎక్కువ వెళ్తుంది అనుకూలంగా ఉండే పద్ధతిలో అంత రీచ్ ఉండదు వాళ్ళు ఎంత కొట్టుకున్నా కష్టం వీటి అంత రీచ్ వెళ్ళటం కష్టం కనుక అది ఆ టెక్నిక్ మనం ఉపయోగిస్తే బాగుంటుందండి అన్నాను అంటే ఆయన అన్నాను ఇప్పుడు చూడండి రెండు వేల ఐదు మే మే నెల పదిహేను తేదీ వన్ ఇయర్ పూర్తి అవుతున్నప్పుడు వాళ్ళు ఈనాడు వాళ్ళు అన్ని పార్టీల నాయకులతోటి సీరియస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వేస్తున్నారు వాళ్ళు వాళ్ళు మమ్మల్ని కూడా అడిగారు నన్ను అడిగారు మీ సేమ్ కాదు ఇంటర్వ్యూ ఇస్తే వేస్తామని ఎప్పుడు వేస్తారన్న అంటే ఆఖరిని వేస్తామన్న ఆఖరి అందరూ అయ్యాక నేను సెకండ్స్లో ఆలోచించాను ఒక్క ఒక సెకండ్ ఆలోచించాను అందరూ వేసాక మనం మన వేయటం అంటే అందరూ తిడితే ఆ బురత కడుక్కోవాలా సేమ్ అప్పుడు నో అనుకుని బాగుంటుందండి సేమ్ హెడ్ ఆఫ్ స్టేట్ కదా ఫస్ట్ వేస్తానంటే చెప్పండి ఇస్తాం నన్ను అంటే ఓఎస్ ఫస్ట్ చేస్తాం సేమ్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ వస్తుంది ఎవరికి ఎవట్లో ఆ టైంలో వాళ్ళు దేవర్ హ్యాపీ అన్న తర్వాత మళ్ళీ నేను మళ్ళీ మళ్ళీ అట్లా సెకండ్స్లో ఆలోచించి అన్నీ సెకండ్స్ అంటే మీకు ఒక తపన ఉన్నప్పుడు ఎలా వస్తుందో ఆలోచన చెప్తున్నాను మళ్ళా నన్ను ఇంటర్వ్యూయే కావాలా సేమ్గా రాసిస్తే వేసుకుంటారని హా సేమ్ రాస్తారా అని అడుగుతాను నేను ప్రయత్నం చేస్తాను బట్ సేమ్ రాసిస్తే తప్పకుండా సేమ్ రాసిస్తే ఇంకేంటి ఆయనకేమండి వాళ్ళకేంటి పేపర్ సర్కులేషన్ పెరుగుతుంది ఎక్కువ మంది చదువుతారు అదండి ప్రొఫెషనల్ సార్ ప్రొఫెషనల్గా ఆలోచించారు ఆ న్యూస్ యేటర్ నేను అప్పుడు సేమ్ చెప్పాను సార్ ఈనాడులో వాళ్ళు నీరు పూర్తి వస్తున్నారు ఇంటర్వ్యూ చేస్తున్నారు మా నాన్న ఒకటి సేమ్ గారు రాసిస్తారు అది మీరు వేస్తారని వేస్తామన్నారు వాళ్ళు ఇలా జరిగిన సంభాషణ అని చెప్పాను ఆయన అన్నాడు నేను రాయాలా నేను రాయాల మీరు రాస్తారు సార్ నేను ఉన్నా కదా చూడండి అంతే ఎలా వచ్చింది అది ఏడాదిగా నా మనసంతా మీరే మొదటి పేజీలో వచ్చింది రెండో పేజీకి వెళ్ళింది సంతకంతో సహా సేమ్ది ఒక ఇమాజిన్ అంటే మనకి అనుకూలంగా లేదనుకున్న పత్రికలు కూడా మనకి అనుకూలమైనటువంటి అలాంటివి అప్పుడప్పుడు ఆరు నెలలకి ఒకసారి వచ్చింది ఏడాదికోసారి అది నేను చెప్పేవాడిని నేను ఒక్కడిని ఒక సలహా చెప్పాను ఇంకా అనేక మంది సాక్షి పెడితే మంచిది టీవీ కావాలని మంచిదని అని చెప్పుకుంటారు నథింగ్ రాంగ్ ఇది ఆ లక్ష్యాన్ని చేరుకుందా లేదా అంటే లక్ష్యం న్యూస్ పేపర్స్కి మీడియాకి ఏదో ఒక చోట ఆగిపోవటం ఉండదండి అది కంటిన్యూస్గా నడుస్తుండే విహారం అది లక్ష్యం చేరుకుందా అంటే అది ఉంది కాబట్టే ఎన్నికల్లో వేళ వాస్ వాయిస్ ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వాయిస్సు జగన్ యొక్క వాయిస్ వాళ్ళ భావాలు అన్నీ కూడా ప్రజలకు చేరడానికి ఒక పరికరం కింద సాక్షి టీవీ న్యూస్ పేపర్ పనిచేసాయి అవి లేదనుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత వ్యాక్యూమ్ వచ్చేసిండేది వాళ్ళకి దట్స్ సార్